నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. గుండెపోటు రావటానికి ప్రధాన కారణాలేంటి? గుండెపోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? గుండెపోటు సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించేందుకు మనతో పాటున్నారు ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ డిఎం కార్డియాలజీ కోఫౌండర్ అండ్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు ఆర్ స్టూడియో. నమస్తే డాక్టర్. మనం ఈ మధ్య చూస్తున్నాం, వర్క్ చేస్తూ స్ట్రోక్ వచ్చి పడిపోతున్నారు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే కుప్పకూరిపోతున్నారు. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది? యూత్ లో కూడా ఈ కేసెస్ ఎక్కువ చూస్తున్నాం. అసలు హార్ట్ అటాక్ రావడానికి రీజన్ ఏంటి? సో యూజువల్గా హార్ట్ అటాక్ అంటే మనకి గుండె మీద మనకి బ్లడ్ వెజల్స్ ఉంటాయండి. సో లెఫ్ట్ సైడ్ రెండు, రైట్ సైడ్ రెండు ఉంటాయి. సో ఈ బ్లడ్ వెజల్స్ రక్తనాళాలు అనేది సడన్గా మూసుకుపోవడం, సో ఇలా బ్లడ్ ఫ్లో అనేది వస్తుంటుంది. బ్లడ్ క్లాట్ అవడం వల్ల సడన్గా బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోవడం వల్ల కింద గుండెకి రక్తం అనేది అందదు, అందకపోవడంతో గుండె సడన్గా వీక్ అయిపోయి మనకి హార్ట్ అటాక్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇది ముఖ్యంగా గుండె పోటు రావడానికి కారణం. సో ఇది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం అందరము చూస్తున్నాం, యంగ్స్టర్స్లో కానివ్వండి, ఏజ్ అనేది ఒక లిమిట్ లేదు. ప్రీవియస్లీ అబౌవ్ 50 ఇయర్స్ ఉంటేనే మనకి వస్తుంది, లేదంటే 60 ఇయర్స్ దాటితే ఎల్డర్లీ పీపుల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు ఎవ్రీ ఏజ్ అందరూ రిస్క్లో ఉన్నారనమాట. సో ఏంటి, ఎందుకు ఇవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి అనేది చూస్తే, మనం బేసికల్లీ మన డెమోగ్రఫిక్స్ అంటాం, అంటే మన మన వేర్ వీఆర్ లివింగ్, మన ల్యాండ్, మన జెనెటిక్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి కంపేర్ టు యూరోపియన్ అండ్ అమెరికన్ కంట్రీస్, ఈ రెండింటితో తీసుకుంటే మనకి ఈ గుండె జబ్బులు కానీ హార్ట్ అటాక్స్ అని కానీ ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు ముందర వస్తున్నాయి. అంటే ఇతర దేశాలలో 50 సంవత్సరాలకు 60 సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంటే మనకి 40 సంవత్సరాలకే స్టార్ట్ అయిపోతున్నాయి గుండె జబ్బులు అనేది. సో మన బేసిక్ ఈ డెమోగ్రఫిక్ అనేది మనం ఎక్కడైతే ఉన్నామో ఈ ఏరియా అనేది కొంచెం మనకి రిస్క్తో కూడుకునేది అనమాట. బికాస్ ఆఫ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్ జరిగినట్లు కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం, ఇవన్నిటి వల్ల హార్ట్ అటాక్స్ అనేది పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఎవరికి, అంటే ఏ వయసు వారికైనా హార్ట్ అటాక్స్ రావడానికి కొన్ని మెయిన్ కారణాలు ఉంటాయి. ఒకటి షుగర్, రెండోది బీపీ, స్మోకింగ్, ఆల్కహాల్, అబ్నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా యంగ్స్టర్స్లో ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే లైఫ్ స్టైల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మన లైఫ్ స్టైల్ అంటే ముఖ్యంగా రెండే అండి, మెయిన్ ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటివి, సెకండ్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఎంత మనం వర్క్ చేస్తున్నాం లేదా ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అన్ని సెడెంటరీ జాబ్స్ అయిపోయినాయి, సో సెడెంటరీ లైఫ్ స్టైల్కి అనేది అలవాటు పడుతున్నారు, ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటే కూడా ఎవ్రీథింగ్ లైక్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈజీలీ అవైలబుల్ ఫుడ్ ఆర్ రిఫైన్డ్ ఫుడ్ అనేది ఎక్కువ అందుబాటులో ఉంది. సో న్యూట్రియంట్స్ అన్నీ లేకుండా ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కూడా మన హెల్త్ అనేది డ్యామేజ్ అవుతూ ఉందన్నమాట. సో ఇవి నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ వచ్చేసి క్రానిక్ స్ట్రెస్, ఎనీ వర్క్ స్ట్రెస్ కానీ, జాబ్ స్ట్రెస్ కానీ, ఏదైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువైపోతున్నాయి బికాస్ ఆఫ్ టార్గెట్స్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద జాబ్స్. సో దెన్ పొల్యూషన్, ఈవెన్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా ఆల్మోస్ట్ లైక్ ఇయర్లీ 5 to 6 lakh పీపుల్స్ ఆర్ డయింగ్. సో ఈ మొత్తం ఈ కారణాలన్నీ తీసుకుంటే ఆల్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్, వెదర్ వర్క్ కల్చర్ కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, మన ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, ఇవన్నీ కారణాలతో హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉన్నాయన్నమాట. ఓకే డాక్టర్, వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారు శంకర్ యాదవ్ గారు. శంకర్ యాదవ్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అమ్మా. యా మాట్లాడండి డాక్టర్ తో. యా డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. నా పేరు శంకర్ యాదవ్, నా ఏజ్ వచ్చేసి 43, నేను విశాఖపట్నంలో ఉంటాను. ఓకే. యా నాకు లాస్ట్ 1.5 మంత్ నుంచి కాస్త లెఫ్ట్ సైడ్ చెస్ట్ దగ్గర కాస్త కంజెస్టెడ్ గా ఉంటాను. సో మేబీ ఇది గ్యాస్ట్రైట్ ఏమో అనుకున్నాను, బట్ నేనంటే డయాబెటిక్ సార్, నేను 8 ఇయర్స్ నుంచి డయాబెటిక్ అనమాట. సో నేను డౌట్ వచ్చి నేను ఒకసారి గ్యాస్ట్రాలజిస్ట్ కలిస్తే ఆయన ఏమొచ్చి గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ ఇచ్చారు, బట్ నాట్ అది క్యూర్ అవ్వలేదు. కార్డియాలజిస్ట్ కలిసాను. సో ఆయన కొన్ని అడ్వాన్స్ టెస్ట్లు ఏవో చెప్పారు, లిపిడ్ ప్రొఫైల్, అట్లాగే సిబిసి, కొన్ని బ్లడ్ టెస్ట్లు చెప్పారు, అట్లాగే సిటీ కాల్షియం స్కోర్ టెస్ట్ ఒకటి చెప్పారు సార్, అడ్వాన్స్ ఏదో ఉంటుందని. సో అది చేయించుకుంటే స్కోరింగ్ అందులో వచ్చేసి 57 వచ్చింది అనమాట. సో మేబీ ఆర్టరీస్ లో క్యాల్కులేషన్ అవుతుంది, కాల్షియం ఫామ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే. సో బ్లడ్ థిన్నర్స్ ఇచ్చినారు సార్, బట్ అది అప్పుడప్పుడు ఆ బ్లడ్ థిన్నర్స్ వాడితేనే బాగుంటుంది, లేకపోతే ఇంకా మళ్ళీ అట్లానే కంజెస్టెడ్ గా ఉంటుంది అనమాట హార్ట్ లో. ఓకే. సో అప్పుడప్పుడు అది, ఇప్పుడు మీరు ఆ రీజన్స్ అన్ని మీ ఇంట్రడక్షన్ లోనే చెప్పినారు, అట్లాగే ఇవి సేమ్ అదే, దాంతో ఇప్పుడు బాధపడుతున్నాను సార్. దీనికి ఆల్టర్నేట్ ఏమైనా కొత్త థెరపీ ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో ఏమైనా కొత్తగా మన సొల్యూషన్ ఉందా అని? ఓకేనండి.
సో ఇప్పుడు తను ఏం చెప్పారంటే 43 ఇయర్స్ డయాబెటీస్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఈవెన్ 30 ఇయర్స్ నుంచి అంటే 30 సంవత్సరాల నుంచి కూడా మన దేశంలో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది పెరుగుతున్నాయి. ఇంతకుముందు షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, మోర్ దెన్ 50 ఇయర్స్ 60 ఇయర్స్ వస్తే వచ్చేది. ఇప్పుడు 30 ఇయర్స్ నుంచి కూడా హ్యూజ్ నంబర్ అనేది పెరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి కూడా. సో తను 43 ఇయర్స్ డయాబెటిక్, తను కాల్షియం స్కోర్ అనేది కొన్ని చేయించుకున్నాడు, ఇది బార్డర్ లైన్ రిస్క్ ఉంది. సో ఫర్ కన్ఫర్మేటరీ అతనికి సిమ్టమ్స్ అనేది ఉన్నాయి కాబట్టి, సో ఫర్ కన్ఫర్మేటరీ ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఎయిదర్ సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ ఆర్ ఇన్వేజివ్ కొరనరీ యాంజియోగ్రామ్. సో ఇది చేయించుకుంటే కంపల్సరీగా మనకు బ్లాక్స్ ఉన్నాయా లేదనేది క్లారిటీగా తెలుస్తుంది. సో ఇటువంటి సినారియోలో ఈ బ్లాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అంటే ఎటువంటి బ్లాక్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో లెస్ దెన్ 50% బ్లాక్స్ ఉన్నాయనుకోండి, మనకి మెడికల్ ట్రీట్మెంట్తో మనం వారిని షుగర్ కంట్రోల్ ప్లస్ మెడికల్ ట్రీట్మెంట్తో ట్రీట్ చేయొచ్చు. లేదు మోర్ దెన్ 80% బ్లాక్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి కంపల్సరీ స్టంటింగ్ కానీ లేదా డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ కానీ క్వాలిటీ ఆఫ్ బ్లాక్స్ బట్టి ఏదర్ ప్రాబబ్లీ స్టంటింగ్ కానీ లేదా బైపాస్ కానీ అనేది మన ట్రీట్మెంటేషన్ అనేది ఉంటుంది. ఈ మధ్యతరం బ్లాక్స్ ఉంటాయి, లైక్ 50-70% బ్లాక్స్ అనేది ఉంటాయి. ఇవంతా ఏంటంటే ఫిజియలాజికల్ టెస్టింగ్, అంటే ఈ బ్లాక్స్ నిజంగానే మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయా లేదని తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాతనే మనము దానికి స్టంట్ కానీ వేయడమా లేదా అసలు అది పెద్ద ఇబ్బంది కావట్లేదు కాబట్టి మెడిసిన్ వాడాలనేది డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ బార్డర్ లైన్ బ్లాక్స్కి. దానికి మనకి ఇంతకుముందు ఇన్వేజివ్ టెస్టింగ్, ఫిజియలాజికల్ టెస్టింగ్ అనేది దాని FFR అనేవాళ్ళు. ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ ఇమేజింగ్ అండ్ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ రావడం వల్ల జస్ట్ యాంజియోగ్రామ్ చేసినప్పుడే మనం ఇవంతా కూడా అనలైజ్ చేసి, అంటే ఇంకో స్పెషల్ ఎక్విప్మెంట్ వాడకుండా ఇవంతా అనలైజ్ చేసి కూడా మనం ఈ బ్లాక్కి, బార్డర్ లైన్ బ్లాక్కి స్టంట్ అవసరమా లేదా అనేది క్లారిటీగా చెప్పేయచ్చు. దానిలోనే ఇప్పుడు QFR అంటాం లేదా యాంజియో FFR అంటాం. సో ఇది మా ఓనర్స్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో ఈ అడ్వాన్స్డ్ AI ఎనేబుల్డ్ ఫిజియలాజికల్ టెస్టింగ్ అనేది సైమల్టేనియస్గా వీఆర్ ప్రొవైడింగ్ అట్ వెరీ బేసిక్ ప్రైజ్ ఓన్లీ పేషెంట్స్కి. సో వాట్ ఎవర్ ద ట్రీట్మెంట్ వీఆర్ గివింగ్, మనం క్లారిటీగా వాళ్ళకి చెప్పాలి అండ్ వాళ్ళకి అడ్వైస్ చేయాలి కాబట్టి ఈ ఎవిడెన్స్ని అనేది మనం వాడి పేషెంట్స్కి అందరికి కూడా కంపల్సరీగా మీకు లెస్ దెన్ 50% అయితే బ్లాక్స్ ఇది మెడికల్ మెడిసిన్స్తో తీసుకుంటే సరిపోతుంది, లేదా మోర్ దెన్ 80 అయితే స్టంట్ అవుతుంది. ఈ బార్డర్ లైన్ ఉన్నదానికి దీంట్లో ఈ వాల్యూ పైన ఉంటే అవసరం లేదు స్టంటింగ్ అనేది, ఒక వాల్యూ కింద ఉంటే స్టంటింగ్ అవసరం అనేది క్లారిటీగా పేషెంట్స్కి అనేది మేము తెలియజేస్తున్నాం. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు మన కాలర్ శంకర్ యాదవ్ గారు కాల్ చేసి చెస్ట్ పెయిన్ వచ్చింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను అన్నారు, అంటే ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను అంటే చాలా మందిలో చెస్ట్ పెయిన్ వస్తే లైట్ తీసుకుంటారు, ఓకే వన్ డే తర్వాత తగ్గిపోయిందని చెప్పి అశ్రద్ధ చేస్తారు కదా, ఇలాంటి వాళ్ళలో హార్ట్ కి సంబంధించిన ఇష్యూ వస్తే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ కి ఇది దారి తీయొచ్చు అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నేను ప్రతి చోట ఏ ఇంటర్వ్యూ కానీ ఒకటే స్ట్రెస్ చేస్తాను, ఎనీ టైప్ ఆఫ్ చెస్ట్ పెయిన్, అంటే మనకి ఛాతి మీద బరువు ఉండొచ్చు లేదా కూర్చున్నట్టు నొప్పి ఉండొచ్చు లేదా మంటగా ఉండొచ్చు లేదా మైల్డ్గా ఉండొచ్చు, ఏ ఛాతి నొప్పినైనా నెగ్లెక్ట్ చేయకూడదు ఫస్ట్. ఎందుకంటే హార్ట్ అటాక్ అనేది టైం ఇవ్వదు మనకి. సో లెస్ దెన్ అరౌండ్ 50% ఆఫ్ ద పేషెంట్స్ ఈ ఛాతి నొప్పితో ప్రజెంట్ అయ్యే వాళ్ళు హార్ట్ అటాక్ ఉందని తెలుసుకొని హాస్పిటల్కి రీచ్ అయ్యే లోపలనే చనిపోతున్నారు. సో ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కానీ ఇంత అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఉండి కూడా మనకి ఇన్ని మరణాలు సంభవిస్తున్నాయంటే మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో డిలే ఈజ్ వెరీ డేంజరస్ అనేది తెలుసుకోవాలి అందరూ కూడా. సో ఎటువంటి ఛాతి నొప్పి ఉన్నా, లైక్ మనకు మంటగా ఉండొచ్చు, కూర్చున్నట్లు ఉండొచ్చు, లేదంటే ఛాతి మీద బరువు ఉండొచ్చు, ఎలాంటి నొప్పి ఉన్నా ఆ నొప్పి మీకు తగ్గట్లేదు, పెరుగుతూ ఉంది, ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంది, దాంతోపాటు ఆయాసం రావడం లేదా చెమటలు పట్టడము, వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, ఛాతి నొప్పితో పాటు మన ఎడమ భుజం లాగడం లేదా నెక్ పెయిన్ ఉండొచ్చు, పొత్తి కడుపు కాడు కూడా నొప్పి ఉండొచ్చు లేదా రైట్ భుజం కూడా లాగొచ్చు. సో ఇలాంటివి ఏదున్నా కానీ డోంట్ వేస్ట్ టైం, ఇమీడియట్లీ మీ చుట్టుపక్కల ఏదైతే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ కావచ్చు, నర్సింగ్ హోమ్ కావచ్చు, ఒక హాస్పిటల్ కావచ్చు, ఏదన్నా ఇమీడియట్గా ఒక ఈసీజీ తీయించుకోండి. ఒక ఈసీజీ అంటే వెరీ మినిమల్ కాస్ట్ ఉంటుంది, అది హండ్రెడ్స్లోనే ఉంటుంది. సో అది తీయించుకుంటే మీకు హార్ట్ అటాక్ ఉందా లేదా అని క్లారిటీగా తెలిసిపోతుంది. సో అది లేదనుకోండి, డెఫినెట్లీ మీరు చాలా ఆనందంగా ఉండొచ్చు. ఒకవేళ ఉంటే మీకు సత్వరమైన ట్రీట్మెంట్ అనేది అందుతుంది. కాబట్టి ఈ నెగ్లిజెన్స్ అనేది పాటించకుండా ఛాతి నొప్పి ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇమీడియట్గా ఒక ఈసీజీ తీయించుకోండి, మీ ప్రాణాన్ని కాపాడుకోండి. ఓకే డాక్టర్, మనకు మరో కాలర్ ఉన్నారు, బాలకోట్ రెడ్డి గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. నాకు గుండె వాల్ ఉన్నాయి కదా సార్? అవునండి. అది నాకు 10 సంవత్సరాల నుంచి పుట్టుదలలోనే సన్నగా ఉంది అంట. ఓకే. అయితే నాకు ఇప్పటికి 53 ఏళ్ళు. ఓకే. నాకు 10 సంవత్సరాల నుంచి కాళ్ళు చేతులు తిమ్మిట్లు వచ్చినాయి సార్. ఓకే. నేను డాక్టర్ కాడికి నర్సరా పెట్టబోయినా. ఓకే. ఆయన ఈసీజీ 2-3 టెస్టులు చేసి టాబ్లెట్స్ ఇచ్చిండు. ఓకే. అయితే కొంచెం బీపీ వచ్చినది, వాటికి తిమ్మిట్లకు టాబ్లెట్లు ఉదయం సాయంత్రం ఒకటి వేసుకోమంటుండు. ఓకే. కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నా 10-12 సంవత్సరాలు అయింది. ఓకే. బీపీ వచ్చింది, తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాల నాడు మళ్ళీ పోతే షుగర్ వచ్చినది లైట్ గా 140 వచ్చినది. ఓకే. దాన్ని మళ్ళీ షుగర్ టాబ్లెట్లు ఇచ్చిండు. ఓకే.
అయితే ఇప్పుడు దానికి వాళ్ళు నీకు పుట్టినప్పుడే సన్నగా ఉన్నదిరా, దాని వల్ల ఇదంతా వచ్చినది అన్నాడు. దానికి ఇంకా ట్రీట్మెంట్ ఏముండదా సార్? టాబ్లెట్లు అయినా లైఫ్ లాంగ్? ఓకేనండి. సో తనకి ఇప్పుడు 53 సంవత్సరాలు అని చెప్పారు. తను చెప్పడం ఏంటంటే పుట్టినప్పటి నుంచే వాల్వ్ మూసుకుపోయిందని ఎట్లు చెప్తున్నారు. అంటే సన్నగా ఉంది, సన్నగా ఉండడం అంటే మూసుకుపోవడం అనమాట. అంటే బేసికలీ మనం ఇంతవరకు గుండె రక్తనాళాలు అనేది మాట్లాడుకున్నాము. మనకి గుండె లోపల పైన 2 గదులు, కింద 2 గదులు ఉంటాయి. ఈ 2 గదుల మధ్యలో మనకు వాల్స్ అనేది ఉంటాయి. అంటే మన డోర్స్ లెక్క ముడుచుకొని తెచ్చుకుంటూ ఉంటాయి అనమాట. సో ఈ వాల్స్ అనేది ఉంటాయి 2 గదుల్లో. అలాగే కింద 2 గదుల నుంచి మన మెయిన్ బాడీకి ఒక పైప్ వస్తుంది, లంగ్స్కి ఒక పైప్ వస్తుంది. ఈ రెండింటి మధ్య కూడా మనకి వాల్స్ ఉంటాయి. సో టోటల్ 4 వాల్స్ ఉంటాయి. ఈ 4 వాల్స్ కూడా పుట్టినప్పుడు కంజనల్టల్ స్టీనోసిస్ అంటాం, వాల్లార్ స్టీనోసిస్. లైక్ అయోటిక్ వాల్వ్ అనేది మన ఎడమపై లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మెయిన్ బాడీకి సప్లై చేసే బ్లడ్ వెజల్ మధ్యలో కానీ, రైట్ సైడ్ నుంచి లంగ్ సప్లై చేసే దాని మధ్యలో కానీ పల్మరీ వాల్వ్ అంటాం. ఇవి మూసుకుపోయి ఉండే అవకాశం ఉండొచ్చు. అది బేసికల్లీ ఏ సివియారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ గ్రేడ్ మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియారిటీగా ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టే మనకు ట్రీట్మెంట్ అనేది మారిపోతుంది. మైల్డ్ ఉంటే యూజువల్గా మెడిసిన్స్తో మేనేజ్ చేస్తాం, మోడరేట్గా ఉంటే రెగ్యులర్ యాన్యువల్ ఎవ్రీ 6 మంత్స్లు కానీ యాన్యువల్ చెకప్స్ కానీ చూసుకుంటూ అది పెరుగుతుందా లేదా కంప్లీట్ బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉందా అనేది మానిటర్ చేసుకుంటాం. ఇన్సిడెంటల్లీ ఈయనకి బీపీ, షుగర్ అనేది స్లోగా ఫ్యూచర్లో కనుక్కోబడ్డాయి, దానికి ట్రీట్మెంట్ వాడుతున్నారు. సో తను అడిగింది ఏంటంటే దీనికి ఇంకో సొల్యూషన్ లేదంటే, యూజువల్గా సివియర్ వాల్వులార్ స్టీనోసిస్ అంటాం. సో ఈ సివియర్ వాల్వులార్ స్టీనోసిస్ ఉంటే మనకున్న ఆప్షన్స్ ప్రప్రథమంగా సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకుని ఆ వాల్ని మార్చుకోవాలన్నమాట. సో బట్ ఒకవేళ ఈ ఏజ్ అనేది ఇప్పుడు ఆయన 53 కాబట్టి నో ఆప్షన్, ఓపెన్ హార్ట్ సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఆ వాల్వ్ మార్చుకొని దాన్ని చేసుకుంటే హీ విల్ ఆ వాల్వ్ ఫంక్షన్ అనేది నార్మల్ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ 60 ఆర్ 65 ఇయర్స్ అబోవ్ అయితే వాళ్ళకి మనకి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నాయి. లైక్ అయోటిక్ వాల్వ్ మూసుకుపోయింది అనుకోండి, దాంట్లో మనం టావీ అనే ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా కూడా మనం వాల్వ్ని అమర్చచ్చు అనమాట. ఎక్కడైతే బ్లాక్ అయిందో ఆ ప్లేస్లో ఒక వాల్వ్ను తీసుకొని పోయి మన తొడలో నుంచి ఒక కెథటర్ సిస్టమ్ తీసుకొని వచ్చి ఆ వాల్వ్ ఎక్కడైతే మూసుకుపోయిందో ఆ వాల్వ్ మీదనే ఇంకో వాల్వ్ అనేది ఇంప్లాంట్ చేస్తామన్నమాట. దీన్ని ట్రాన్స్ కెథటర్ వాల్వులార్ ఇంప్లాంటేషన్ అంటాం. అది డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుంది కాబట్టి మోస్ట్ కామన్గా మనం ఎల్డర్లీ అంటే ఏజ్డ్ వాళ్ళలో చూసేది అయోటిక్ వాల్వ్ స్టీనోసిస్. సో ట్రాన్స్ కెథటర్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ అంటాము. సో ఇటువంటి మన అడ్వాన్స్ టెక్నాలజీతో ఓపెన్ హార్ట్ లేకుండా కూడా సర్జరీస్ అనేది మనకు ఉన్నాయి. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఈ కండిషన్స్కి. ఓకే డాక్టర్. మనకు బెంగళూరు నుంచి నందిని ఉన్నారు కాలర్. నందిని గారు నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా కొడుక్కి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది. ఓకేనండి. వయసు ఎంత అండి? వయసు 13 రన్నింగ్ సార్. ఓకే అండి. చెప్పండి అమ్మా. ఫస్ట్ జాయింట్ పెయిన్స్ వచ్చింది సార్, అది ఫస్ట్ చాలా వీక్ గా ఉన్నా జాయింట్ పెయిన్స్. ఓకే. ఇక్కడ ఎక్కడెక్కడో మా పిల్ల డాక్టర్ తెలియదు, వీక్ చూపించిన మాకు తెలీదు ఇది హార్ట్ ప్రాబ్లమ్ అని. పిల్లల డాక్టర్ అంతా వాళ్ళు అవి విటమిన్ టాబ్లెట్ అంతా ఇచ్చినాము. అన్నకు ఒక మెడికల్ కాలేజ్ సార్ ఇదేమో సరిపోతా మెడికల్ కాలేజీకి పోతే ఇది హార్ట్ ప్రాబ్లమ్ అని చెప్పినారు. మళ్ళీ ఇక్కడే జయదేవర్లో పోతుంది, అక్కడ వాళ్ళు అక్కడి నుంచి జయదేవ్ పోమన్నారు. అక్కడ చెప్తాము అది హార్ట్ ప్రాబ్లమ్ అని చెప్పినారు. అది 21 డేస్ ఇంజెక్షన్ వేసుకోవాలని చెప్పినారు ఇక్కడ. అది వేపిస్తాను, వాడు చాలా ఇచ్చేస్తాడు మా ఫుడ్ ని. మా ఇంట్లో పెద్దవాళ్ళంతా చేరి వద్దు అక్కడ ఇంజెక్షన్ చేస్తాడు అదేమి ఇంకా క్యూర్ అయితే అనలేదు సరే వేలూరులో డబ్బులు అయితే కట్టినాయి తమిళనాడులో చూపిస్తారంట వాళ్ళు ఇంజెక్షన్ ఏం వద్దు అనేసి టాబ్లెట్ ఇచ్చారు పెన్సిలిన్ టాబ్లెట్ ఇంకొకటి అది కంటిన్యూ చేస్తాను. అయినా కూడా ఇప్పుడు బట్ సో తను బేసికలీ చెప్పింది 13 ఇయర్స్ బాయ్ అండి. సో చిన్న బాబుకి దీని అక్యూట్ రొమాటిక్ ఫీవర్ అంటాం. అంటే చిన్న వయసులో మనము మన కామన్గా మనందరూ చిన్నపిల్లలందరూ కూడా ఇన్ఫెక్షన్స్ అనేది వస్తూ ఉంటాయి, పర్టికులర్లీ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఇవన్నీ కరెక్ట్గా ట్రీట్ చేసుకోకపోతే ఆ ఇన్ఫెక్షన్స్ హార్ట్ వాల్స్ని కూడా అఫెక్ట్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ వాల్లార్ డిసీజ్, రొమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం దీన్ని. సో ప్రాబబ్లీ తనకు ఉండేదైతే అక్యూట్ రొమాటిక్ ఫీవర్ వచ్చేసి వాల్స్ అనేది అఫెక్ట్ అయ్యాయి. సో ఇటువంటి వచ్చిన వాళ్ళు పర్టికులర్లీ హార్ట్ వాల్స్ సివియర్గా
ఎఫెక్ట్ అయిన వాళ్ళు కంపల్సరీగా పెన్సిలిన్ ప్రొఫైలాక్సిస్ అనేది మనం అడ్వైస్ చేస్తాము. అది ఎవ్రీ 3 weeks ఆర్ 4 weeks ఒకసారి ఒక మక్కికి ఇంజెక్షన్ అనేది వేసుకోవాలి. ఒకవేళ అది వాళ్ళకి పెయిన్ఫుల్ ఉంటే ఆల్టర్నేటివ్గా మనకి ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ పోయినప్పుడు వాళ్ళు ఆ ట్యాబ్లెట్స్ తనకి ప్రాబ్లం ఉంది కాబట్టి కన్వర్ట్ చేస్తారు. బట్ దీంట్లో ఏంటంటే రెండు రకాలు ఉంటాయి. మన వాల్స్ అనేది మోస్ట్ కామన్లీ మైటల్ వాల్వ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, అది ముసుకుపోవచ్చు లేదా లీక్ అవ్వచ్చు అనమాట. ఇవి రెండు రకాలు ఉంటాయి. సెకండ్ మోస్ట్ కామన్ వాల్ అయోటిక్ వాల్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ బాబుకి ఏ ప్రాబ్లం ఉందనేది మనం తెలుసుకోవాలి. ఒకవేళ మైటల్ వాల్ స్టీనోసిస్ ఉందనుకోండి, అది దానికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక బెలూన్ పాస్ చేసి ఆ వాల్ని ఓపెన్ చేస్తే తనకి ఆ స్టీనోస్ నారోడ్ వాల్ అనేది ఓపెన్ చేస్తాం కాబట్టి ఫ్యూచర్లో కొన్ని సంవత్సరాల వరకు కూడా ఇంకో సర్జరీ కానీ తొందరగా అవసరం లేకుండా తను హీ విల్ డూ వెల్, ఫ్యూచర్లో తను మంచిగా అన్ని పనులు చేసుకోగలడు. అలా కాకుండా వాళ్ళ రీగర్జిటేషన్ అంటాం, లీక్ అంటాం, అంటే యూజువల్గా పై గది నుంచి కింది గదికి బ్లడ్ రావాలి. అలా కాకుండా ఈ వాళ్ళు లీక్లో ఏమవుతుందంటే కింద గది నుంచి వెనక్కి వస్తుంది అనమాట పై గదికి బ్లడ్ లీక్ అనేది. అది సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది. అంటే మైల్డ్ ఉంటే మనం అబ్జర్వేషన్లో మెడికల్ ట్రీట్మెంట్ పెడతాం మైల్డ్ టు మోడరేట్ వరకు. సివియర్ లీక్ ఉంది అంటే మాత్రం అది సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. 13 ఇయర్స్ కాబట్టి మల్టిపుల్ అంటే సిమ్టమ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి, ఆయాసం అనేది ఎక్కువ ఉంది, ఛాతీ నొప్పి ఎక్కువ ఉంది, గుండె ఫెయిల్ అవుతుంది, ఇరెగ్యులర్గా గుండె కొట్టుకుంది, ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి సర్జరీ ఎప్పుడు చేయాలనేది. సో ఈ ఫీచర్స్ని బట్టి వీళ్ళకి సర్జరీ అనేది మనం ఆప్ట్ ఇస్తాం అనమాట. అంటే డాక్టర్, ఇప్పుడు చిన్న పిల్లలకి అంటే ఏజ్ 13 అని చెప్పారు వాళ్ళ మదర్, అంటే వాళ్ళకి ఏదైనా సెపరేట్ ట్రీట్మెంట్ ఉంటుందా, వాళ్ళ విషయంలో కేర్ ఎక్కువగా ఉంటుందా, ఎందుకంటే వాళ్ళకి చాలా ఫ్యూచర్ ఉంటుంది. డెఫినెట్లీ అండి, అంటే ఏదైనా మనం తీసుకునే డెసిషన్ అనేది ఈ కండిషన్ ఎంత సివియర్, తనకి ఎన్ని సిమ్టమ్స్ కాజ్ చేస్తున్నది అనేది చాలా ఇంపార్టెంట్. సో తను దానివల్ల డెఫినెట్లీ అఫెక్ట్ అవుతున్నాడు, ఇది కంపల్సరీ మనం ఈ వాల్వ్ లీక్ అనేది మనము కరెక్ట్ చేయకపోతే హార్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. సో మనం ఆ సివియారిటీని బట్టి హార్ట్ ఛాంబర్స్ డైలైట్ అయినాయా, మనం అన్ని చాలా కాంపనెంట్స్ చూస్తాం ఒక సర్జరీ తీసుకునేటప్పుడు. సో ఇలాంటి కాంపనెంట్స్ అని చూసుకుని నెక్స్ట్ రైట్ సైడెడ్ ప్రెజర్స్ అనేది ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి రైట్ సైడెడ్ ప్రెజర్స్ అనేది ఎక్కువైతే లంగ్లో ఉండే వాస్కులేచర్ ఉంటుంది, అదంతా కూడా అఫెక్ట్ అవుతుంది. సో మళ్ళీ ఆ ప్రెజర్స్ తగ్గడం చాలా కష్టం. సో ఇవన్నీ కాంపనెంట్స్ చూసుకొని తను ఏ స్టేజ్లో ఉన్నాడని చూసుకొని వాళ్ళకు సర్జరీ ఆఫర్ చేస్తాం. పర్టికులర్లీ యంగ్స్టర్స్లో మనం వాల్వ్ రీప్లేస్మెంట్ ఏది చేసినా మెకానికల్ హార్ట్ వాల్స్ అంటాం, అవి రీప్లేస్ చేస్తాం. సో ఇది వీళ్ళు కొందరు ఏజ్ పెరిగే కొద్ది కూడా సెకండ్ రివిజన్ సర్జరీ అవసరమయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అది కేర్ఫుల్గా సర్జరీ అయిన తర్వాత కూడా వాళ్ళు డెఫినెట్లీ ఫాలోఅప్లో ఉండాలి, యాన్యువల్ ఫాలోఅప్లో. ఆ వాల్ ఫంక్షన్ ఎలా ఉంది, మనం అమర్చిన వాళ్ళు కూడా వాల్ ఫంక్షన్ ఎలా ఉందనేది వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి సంతోష్ గారు ఉన్నారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సంతోష్ గారు, సంతోష్ గారు, డాక్టర్ గారు ఉన్నారండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే డాక్టర్, బేసిక్గా లక్షణాలని గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లల విషయానికి వస్తే వాళ్ళ మదర్ ఇప్పుడు కొన్ని లక్షణాలు చెప్పారు, బాడీ పెయిన్స్ లాగా కొన్ని ఉన్నాయని చెప్పేసి. అంటే పెద్దవాళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? సో మనము ముఖ్యంగా పెద్దవాళ్ళలో చూసేది కామన్గా మన అందరికీ తెలిసిందంటే హార్ట్ అటాక్. సో వీళ్ళు ఎవరికైనా ఏ గుండె జబ్బైనా మనకు కొన్ని మెయిన్ లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకి పంపింగ్ అనేది అఫెక్ట్ అవ్వడం. సో దానివల్ల మనకి ఇప్పుడు బ్లడ్ వెజల్ బ్లాక్ ఉంటే ఏమవుతుందంటే హార్ట్ మజిల్ అనేది నెక్ రోజు డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆ ఫంక్షన్ అప్పుడు మనకి పెయిన్ అనేది వస్తుంది, ఛాతీ నొప్పి అనేది వస్తుంది. ఇలాంటిది కూర్చున్నప్పుడు రాదు కొందరికి. ఇప్పుడు 50% బ్లాక్, 60% బ్లాక్ ఉందనుకోండి, కూర్చున్నప్పుడు బాగానే ఉంటుంది. నడిచినప్పుడు అంటే ఎగ్జర్షనల్ యాంజైనా అంటాం. సో నడిస్తే ఆయాసం రావడం, నడిస్తే ఛాతీ నొప్పి రావడం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఆయాసం, పర్టికులర్లీ ఆయాసం అనేది మెయిన్ రెండు కారణాలు, గుండె జబ్బుల, ఊపిరితిత్తుల జబ్బుల. సో గుండె జబ్బులు పర్టికులర్లీ హార్ట్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ అనేది పంపింగ్ అనేది తక్కువైపోయే బాడీకి, బ్లడ్ అనేది లంగ్స్లో కొంచెం అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా అక్యుములేట్ అయినప్పుడు మనకి ఆక్సిజనేషన్ అనేది సరిగ్గా జరగదు, అది జరగకపోవడం వల్ల మనకి ఆయాసం అనేది వస్తుంది. సో ఇది రెండో ముఖ్యమైన లక్షణం. థర్డ్ థింగ్, గుండెదడ. మనకి హార్ట్ రేట్ తగ్గినా హార్ట్ రేట్ పెరిగినా మనకి గుండెదడ అనేది మనకు తెలుస్తుంది. అలా ఈ హార్ట్ రేట్ పెరిగినప్పుడు కానీ, పంపింగ్ ఫంక్షన్ తక్కువ ఉన్నప్పుడు కానీ, లేదా వాల్వ్ మూసుకుపోయినప్పుడు ఉండడం కానీ, కళ్ళు తిరగడం అనేది ఉంటుంది. కళ్ళు తిరగడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఇది ఇంకో లక్షణం. దెన్ కాళ్ళ వాపులు ఉంటాయి. మనకు హార్ట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఈ బ్యాక్ ప్రెజర్ అంటాం, ఆ బ్యాక్ ప్రెజర్ అంతా ఎన్నికెళ్ళిపోయి స్టాసిస్, ఆ బ్లడ్ అంతా కొంచెం అక్యుములేట్ అయిపోయి అదంతా నెక్స్ట్ టిష్యూస్లోకి వచ్చేసి మనకంతా కాళ్ళ వాపులు, మొహం వాపులు, పొట్ట వాపులు ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, ఎఫెక్టివ్ పంపింగ్ లేనప్పుడు ఏమవుతుందంటే మనకి కావాల్సిన బ్లడ్ సప్లై అనేది అందదు కాబట్టి, సో మనకి నడిచినప్పుడు అలసట రావడం, ఫెటీగ్ అంటాం, వీక్నెస్గా ఉండడం, ఈ విధంగా కూడా ప్రజెంట్. సో ఇవన్నీ లక్షణాలు. చాలామంది ఏం చేస్తారంటే ఇది నా ఏజ్తో వచ్చిన వీక్నెస్, లేదంటే ఆయాసమనో, లేదంటే ఏదో కండరాల నొప్పను, ఇట్లా ప్రతి చిన్న దానికి నెగ్లెక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇలాంటి ఏ చిన్న సిమ్టమ్ ఉన్నా నెగ్లెక్ట్ చేయొద్దండి. దాన్ని ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న కానీ కార్డియాలజిస్ట్ కానీ, మీకు తెలిసిన కార్డియాలజిస్ట్ కానీ సంప్రదించి, మీరు వాళ్ళని సంప్రదించి మీ గుండె యొక్క ఆరోగ్యాన్ని చెక్ చేసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ కానీ అడ్వైస్, హెల్త్ అడ్వైస్ కానీ తీసుకోండి. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, దాస్. దాస్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి.
సార్ నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి సార్. నేను ఇందాక ఇంతకు ముందు కర్నూలు చూసుకున్నా సార్ గడియలేని. ఏమైనాయండి సార్? గడియలేంది సార్ నాకు, అల్సర్ అన్నారు సార్ డాక్టర్. ఓకే అంతే సార్, ఏం ప్రాబ్లం? ఓకేనండి సార్, దానికి లైఫ్ సార్ ఏమని ఫోన్ చేసి. ఓకే ఓకే అండి. హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే కాల్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక కాలర్ ఉన్నారు, వీరబాబు గారు. వీరబాబు గారు నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మాది ఆటపావులు ఉందండి. ఆటపావులు చెప్పండి. ఆటపావులు నాకు ఉందండి. ఏ ప్రాబ్లం ఉందండి మీకు? అది నాలుగు ఆళ్ళు ఉంటాయి కదండి మనకి, ఆళ్ళు నాలుగు నాలుగాళ్ళు ఆలు సమ్మ. మీ వయసు ఎంత అండి? అది వ్యాధి ఉంటుంది, ఆధార్ కార్డు నలభై ఐదు ఉంది. ఓకే. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, తనకి ఏజ్ 50 ఉంది, హార్ట్ వాల్ ప్రాబ్లం అంటున్నారు. సో ఆ వాల్ సివియారిటీని బట్టి మనం ఆఫర్ చేసేది మైల్డ్ మోడరేట్ సివియారిటీ ఉంటే మందులు అనేది మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సివియర్ ఈ ఏజ్ 55 కాబట్టి, 50 or 55 కాబట్టి సివియర్ వాల్ ప్రాబ్లం, రీగర్ లీక్ ఉన్నా కానీ లేదంటే నారోయింగ్ అయినా కానీ కంపల్సరీగా వాళ్ళు వాల్ అనేది మార్చుకోవాలి. అది ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా మెకానికల్ హార్ట్ వాల్ అనేది బెస్ట్ సజెస్ట్. అండ్ డాక్టర్, హార్ట్ వీక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది చాలా మందిలో ఉన్న డౌట్. ఏం చేయాలి? ఫస్ట్ ఏదైనా మనకి ప్రైమ్ కాజ్ అంటే ప్రతి జబ్బుకి కూడా మన లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో హెల్తీ డైట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆర్ కంపల్సరీ. సో వాట్ ఈస్ హెల్తీ డైట్? హెల్తీ డైట్ అంటే బ్యాలెన్స్డ్ డైట్, అంటే ప్రతి పోషక పదార్థాలు అందాలి. మనం ఏదో ఒకటి ఎక్కువ తీసుకోవడం తక్కువ తీసుకోవడం కాదు. సో యూజువల్గా లాట్ ఆఫ్ డైటరీ ప్యాటర్న్స్ ఉన్నాయి. మనకి గుండెకి సంబంధించిన ప్యాటర్న్ వచ్చేసి మెడిటేరియన్ డైటరీ ప్యాటర్న్ అనేది మోస్ట్ అడ్వైజబుల్ అండ్ బెనిఫిషియల్ అనేది మనకి స్టడీస్లో తేలింది. సో దాంట్లో ఎక్కువగా పప్పు దినుసులు లైక్ పల్సెస్, సెరల్స్ అంటే రిఫైన్డ్ కాకుండా హోల్ గ్రెయిన్స్ లైక్ హోల్ రైస్, అన్పాలిష్డ్ రైస్, అన్రిఫైన్డ్ రైస్ కానీ, అన్పాలిష్డ్ వీట్ ఇది కానీ, ఇవి ఆర్ సెరల్స్, పల్సెస్, గింజలు ఇవన్నీ కూడా డైలీ అట్లీస్ట్ మనము 3 servings అనేది తీసుకోవాలి. దెన్ మిల్లెట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్. దెన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. మనకు భారతదేశంలో చూసుకుంటే 50% మంది అట్లీస్ట్ వారానికి ఒకసారి కూడా ఫ్రూట్స్ తీసుకోవట్లేదు. అండ్ దెన్ మన భారతదేశంలో ఇండియన్ కుకింగ్లో ఏమవుతుందంటే ఈ వెజిటేబుల్స్ని ఓవర్ కుక్ అవుతుంది. సో లాస్ ఆఫ్ న్యూట్రియన్స్ అనేది ఉంటాయి. సో ఈ కుకింగ్ మెథడ్ అనేది కూడా ఓవర్ కుకింగ్ కానీ డీప్ ఫ్రైడ్ అనేది కానీ తగ్గించుకొని మనము అట్లీస్ట్ 3 to 5 servings అంటే కంపల్సరీ 3 పూట్ల వెజిటేబుల్స్ ఉండేటట్లు, ట్వైస్ ఎ డే 2 సార్లకి రోజుకి ఒకసారి ఫ్రూట్స్ అనేది తీసుకునేటట్లు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. దెన్ ఆయిల్ ఇంటేక్ అనేది తగ్గించుకోవాలి. పర్ పర్సన్ 4 teaspoons ఆఫ్ ఆయిల్ ఓన్లీ ఒక రోజుకి అలౌడ్ అనమాట. అది క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఆయిల్ యూస్ చేసుకోవాలి. కొంతమంది ఎక్కువగా నాన్ వెజ్ తింటుంటారు కదా, వాళ్ళకి కూడా ఇష్యూ వస్తుంది అని చెప్తుంటారు. అందులో ఎంతవరకు నిజం? అవునండి, యూజువల్లీ నాన్ వెజిటేరియన్లో మనకి ప్రిఫరబుల్ వచ్చేసి ఫిష్, సీ ఫుడ్, ఫిష్, ఏదైనా ఫిష్ అనేది, ఎందుకంటే ఇట్ ఈస్ రిచ్ ఇన్ పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 కానీ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కానీ. నెక్స్ట్ వచ్చేసి చికెన్. చికెన్ అనేది దేర్ ఆర్ నో హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ టు ద గుండెకి సంబంధించిన, దానికి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేదు కాబట్టి చికెన్ అనేది కూడా వారానికి 2-3 సార్లు ఇట్ ఈస్ అలౌడ్. బట్ ఈ ఏదైతే రెడ్ మీట్ లైక్ మటన్, పర్టికులర్లీ ల్యాంబ్, గోట్, అదర్ ఫార్మ్స్ ఆఫ్ మటన్ కానివ్వండి, ఇవన్నీ నాట్ అడ్వైజబుల్. అంటే ఇది టాప్ ఆఫ్ ద పిరమిడ్ మీద ఉంటుంది. అంటే ఇస్ వెరీ బెస్ట్ టు అవాయిడ్ ఆర్ వెరీ రేర్ లైక్ 1 or 2 ఇన్ ఇయర్ యూ కెన్ టేక్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ ద ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, షుగర్ స్వీట్ అండ్ బెవరేజెస్ పర్టికులర్ లైక్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. బికాస్ దీస్ ఆర్ ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్, దే ఆల్ కంటైన్స్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అండ్ లాట్ ఆఫ్ బ్యాడ్ న్యూట్రియంట్స్. సో దిస్ ఈస్ నాట్ అడ్వైజబుల్. సో బెస్ట్ ఈస్ హోమ్ హెల్తీ కుకింగ్. ఇంట్లో వండుకొని తినేది మోస్ట్ ఆరోగ్యకరం. అందులో కూడా మెజారిటీ ఆఫ్ ద యువర్ ఫుడ్ పోర్షన్ షుడ్ కంటైన్ కంపల్సరీగా 3 పూట్ల కూరగాయలు అనేది ఉండాలి, 2 పూట్ల ఫ్రూట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ సైమల్టేనియస్లీ డైలీ అట్లీస్ట్ స్పెండ్ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్, మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ లైక్ బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు, మైల్డ్ సైక్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, ఇద్దరు కలిసి టెన్నిస్ ఆడొచ్చు, అంటే 4 కలిసి టెన్నిస్ ఆడవచ్చు. ఇవి మోడరేట్ ఇంటెన్సిటీ, అట్లీస్ట్ రోజుకి 30 నిమిషాలు అంటే వారానికి 150 మినిట్స్ అనేది అడ్వైజబుల్. లేదా సివియర్ ఎక్సర్సైజ్ చేస్తారు లైక్ అట్లాంటి వాళ్ళు రోజుకి 15-20 నిమిషాలు చేసినా సరిపోతుంది. సో ఈ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. దీంతోపాటు కొంచెం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేది కూడా ఇట్ విల్ మోస్ట్ హెల్ప్ఫుల్ టు అస్. సో ఈ కంపల్సరీ ఈ బ్యాలెన్స్డ్ ఫుడ్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, కంపల్సరీ 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఫర్ అడల్ట్స్ అండ్ స్ట్రెస్ రిడక్షన్ లెవెల్స్ అండ్ కీప్ అవే ఫ్రమ్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది, ఇవన్నీ పాటిస్తే మనకి రిస్క్ అనేది తగ్గుతుంది. ఓకే డాక్టర్. కాలర్ ఉన్నారు, జాన్ గారు ఉన్నారండి. జాన్ గారు నమస్తే అండి. డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో మాట్లాడండి. హలో చెప్పండి.
మాట్లాడండి. అండ్ రవీందర్ గారు జాయిన్ అయ్యారు. రవీందర్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడుతున్నాం సార్. ఇది మా మిస్సెస్ లావణ్య అండి. ఆమెకు ఒక వాళ్ళు చిన్నగా ఉంది, ఆయాసం వస్తుంటది, ఏం తిన్నా ఇట్లా మెడల్ నొప్పి అంటది. ఓకే, వయసు ఎంత అండి? 52 ఉంటదండి. ఓకే, సో లాట్ ఆఫ్ ఈరోజు మనకి అన్ని కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేది చాలా ఫేస్ అవుతున్నారు. అవును సార్, ఒకటి వాళ్ళు చిన్నగా, ఒకటి వాళ్ళు పెద్దగా అన్నప్పుడు ఉంది. ఓకే ఓకే ఓకేనండి. యాక్చువల్లీ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఉందండి ఇక్కడ. ఏంటంటే చాలామంది జనరల్ పబ్లిక్లో వాల్వ్ అనేది డిఫరెంట్, బ్లడ్ వెజల్ అనేది డిఫరెంట్. బేసికలీ గుండె బ్లాక్స్ అనేది, అంటే నేను మూడు రకాలుగా చెప్తాను. ఒకటి బ్లడ్ వెజల్ బ్లాక్ అంటాం, అంటే హార్ట్ అటాక్ ఏదైతే కాస్ చేస్తుందో అది బ్లడ్ వెజల్ బ్లాక్. అంటే ఈ రక్తనాళం అనేది మూసుకుపోయి మనకు హార్ట్ అటాక్ వస్తుంది. ఇది వన్ టైప్ ఆఫ్ బ్లాక్, అంటే బ్లడ్ వెజల్ బ్లాక్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. రెండోది మనం గదుల మధ్యలో వాల్స్, డోర్స్ లాగా తెలుసు ముడుచుకొని తెచ్చుకుంటాయని చెప్పాము. అది సెకండ్ టైప్ ఆఫ్ వాల్వ్ బ్లాక్, వాల్వ్ స్టీనోసిస్ అంటాం, లేదా వాల్వ్ నారోయింగ్ అంటాం. ఇది మనం తెలుగులో చెప్పాలంటే రెండో రకమైనది వాల్వ్ బ్లాక్ అని చెప్పొచ్చు. మూడోది మన బాడీలో ఒక ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. సో దాంట్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే పైన ఉండే గదులకి కింద ఉండే గదులకి మనకి కొరిలేషన్ ఉండదు. ఇప్పుడు పైన కొట్టుకొని కింద కొట్టుకోవాలి, ఇది మన శృతి లయలో కొట్టుకోవాలి. ఇలా అలా కాకుండా పైన కొట్టుకుంటుంది, కింద ఒక విధంగా సపరేట్ కొట్టుకుంటుంది. ఈ రెండింటికి కోఆర్డినేషన్ ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఒక మధ్యలో ఏవీ నోడ్ అనే మోడరేటర్ ఉంటుంది. అది డ్యామేజ్ అయినప్పుడు ఈ కోఆర్డినేషన్ తప్పిపోతుంది. దీన్ని ఏట్రియో వెంట్రికులర్ కండక్షన్ బ్లాక్ అంటాం అనమాట. అంటే ఇది త్రీ టైప్స్ ఆఫ్ బ్లాక్స్. సో ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు జనరల్గా. సో ఒకటి హార్ట్ బ్లడ్ వెజల్ బ్లాక్, రెండోది వాల్వ్ బ్లాక్, మూడోది ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ బ్లాక్ అనమాట. సో ఈ ప్రతిదానికి ట్రీట్మెంట్ డిఫరెంట్. ఫస్ట్ టైప్ ఆఫ్ దానికి స్టంటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్, సెకండ్ దానికి వాల్వ్ మార్చుకోవాలి, థర్డ్ దానికి పేస్ మేకర్స్ అనేది వేసి ఆ హార్ట్ రేట్ తగ్గిందని కరెక్ట్ చేస్తాను. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లాక్స్. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి. మా కాలర్స్కు ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశారు. అండ్ హార్ట్ అటాక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా విషయాలు ఈరోజు మీరు తెలియజేశారు. ఒక చిన్న ఇది అండి, మా ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి మేము ఒక చిన్న పబ్లిక్ కోసం, జనరల్ పబ్లిక్ కోసం వెరీ అఫోర్డబుల్ కార్డియాక్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. సో వీఆర్ ప్రొవైడింగ్ 999 ప్యాకేజ్కి ఈసీజీ, టూడీఏ కోడ్, రెడ్మిల్ టెస్ట్ అండ్ కార్డియాలజిస్ట్ డైటిషియన్ కన్సల్టేషన్, షుగర్ అండ్ బీపీ. సో ఇవన్నీ టెస్టులు కూడా ఫర్ జనరల్ పబ్లిక్ హెల్త్, వాళ్ళ హెల్త్ని అవైలేట్ చేసుకోనికి, వాళ్ళ హెల్త్ తెలుసుకొని ఆరోగ్యంగా ఉండడానికి. సో వీఆర్ ప్రొవైడింగ్ దిస్ ఆఫర్. ప్రజలందరూ కూడా ఇది ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉంటారని సెలవు తీసుకుంటున్నాను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుగుతారు.